గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ ఆఫ్ కోర్స్ పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదు. వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అగైన్ మరొక నష్టాలతో కూడిన సెషన్తో క్లోజ్ అయ్యాయి. సో గ్లోబల్గా ఒక రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తుంది మనకు అక్రాస్ ది గ్లోబ్. అది యూరప్ కావచ్చు, యుఎస్ కావచ్చు, ఏషియా కావచ్చు. సో డౌ జోన్స్ ఈ నెలలో 4.5% తగ్గింది. ఎస్ఎన్పి 500 6.3% పడిపోయింది ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో. అలాగే నాస్డాక్ మరింత ఎక్కువగా 8.4% క్షీణించింది. సో ఆఫ్ కోర్స్ లాస్ట్ నైట్ కొంత టెక్ స్టాక్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఆర్ యాపిల్, ఇటువంటి స్టాక్స్లో క్లోజింగ్లో మనం కొంత లాభాలు చూసాం. బట్ ఫ్రమ్ ది హయ్యర్ లెవెల్స్ దే హావ్ ఫాలన్ బై 15-20%. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. సో ఒక బిగ్గెస్ట్ వన్ డే ఫాల్ నుంచి కొద్దిగా రికవర్ అయ్యి క్లోజ్ అయ్యాయి ఆల్ త్రీ మేజర్ ఇండిసెస్ ఇన్ యుఎస్ఏ. సో లేట్ డే రికవరీ అంటారు అక్కడ. సో అది జరిగింది. సో ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఒక సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్, దీని మీద కొంత కన్సర్న్స్ కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే యూకేలో మళ్ళీ ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ లాక్డౌన్స్ అంటున్నారు అక్కడ. అలాగే యుఎస్లో ఫిస్కల్ ప్యాకేజ్, ఏదైతే ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అక్కడి కన్జ్యూమర్స్ కావచ్చు, అక్కడి మార్కెట్స్ కావచ్చు, ఇది కాంగ్రెస్ నుంచి రావాలి ఆ అప్రూవల్స్తో. సో అది ఇప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో ఒక జస్టిస్ చనిపోయారు, ఒక లేడీ. ఆవిడ స్థానంలో ఎవరిని నియమించాలనే దాని మీద రిపబ్లికన్స్ చాలా అగ్రెసివ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కారణంగా ఇప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజ్ వాయిదా పడుతోంది. సో ఇది మార్కెట్స్ని నెర్వస్నెస్కి ప్రధాన కారణం. సో ఒక ట్రాన్సిషన్ పాయింట్లో ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్, అండ్ బోత్ మొమెంటమ్ వైజ్ అలాగే టాక్టికల్ వైజ్. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి మనకు. సో ఒక రెండు ప్రధానమైన కారణాలు మనకు కనిపిస్తున్నాయి, బోత్ గ్లోబల్గా అండ్ లోకల్గా. గ్లోబల్గా మనకు అఫ్కోర్స్ యుఎస్ చైనా ట్రేడ్ కన్సర్న్స్ అలాగే ఉన్నాయి, ఎటువంటి పరిష్కారం లేదు. అండ్ యుఎస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ ముందు సెప్టెంబర్లో, మనం సెప్టెంబర్ బిగినింగ్లోనే అనుకున్నాం, ఎలక్షన్స్ ముందు సెప్టెంబర్లో నార్మల్గా యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగుస్తాయి. సో అదే జరుగుతోంది ఇప్పుడు. ఇందాకే మనం అనుకున్నట్లుగా మూడు ప్రధాన ఇండిసెస్లో కూడా నష్టాలు చూస్తున్నాం. అండ్ టెక్ స్టాక్స్లో ఇంతకుముందు మనం చూసిన భారీ ర్యాలీ, దానికి ఇక్కడ బ్రేక్ పడింది, కరెక్ట్ అవుతుంది. సో ఇవి మన గ్లోబల్గా కనిపిస్తున్న ప్రధానమైన ట్రెండ్. లోకల్గా మనకు అఫ్కోర్స్ గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవుతూనే లోకల్ ఫ్యాక్టర్స్ మనకు ఉంటాయి. ఓవరాల్గా కోవిడ్ సృష్టించిన ఎకనామిక్ ఉత్పాతం అనేది ఒక కారణం అయితే, సమీప భవిష్యత్తులో ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ఈ వారంలో మనకు, అలాగే ఫార్మా స్టాక్స్లో వచ్చిన మనకు అక్కడ యుఎస్లో ఎలా అయితే టెక్ స్టాక్స్లో భారీ ర్యాలీ చూసామో, ఇక్కడ మనకు ఫార్మా స్టాక్స్లో అటువంటి ర్యాలీ వచ్చింది. సో ఫార్మా స్టాక్స్ ఏం కాబోతున్నాయి, ఎందుకంటే చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఫార్మా స్టాక్స్ మీదకి ఎక్కేశారు. అందరూ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని ఫార్మా స్టాక్స్తో నింపేశారు ఈ మధ్య కాలంలో. లాస్ట్ వన్ మంత్లోనే జరిగింది ఇది. అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో భారీగా లాభాలు చూసాం, అది కూడా ఇప్పుడు కరెక్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాగ మన గ్లోబల్గా ఒక కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి, లోకల్గా కొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. ఈ రీజన్స్ అన్నింటినీ అధిగమించి మార్కెట్స్ ముందుకు వెళ్తాయా చెప్పలేము. ఎందుకంటే మనకు మరోవైపు అనుకోని ఒక స్కామ్ కనిపిస్తుంది. $2 trillion వర్త్ ఆఫ్ మనీ లాండరింగ్ జరిగింది గ్లోబల్గా. చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ నేమ్స్ ఇందులో ఉన్నాయి, లైక్ స్టాండర్డ్ చార్టర్డ్ కావచ్చు. ఇవాల్టి పేపర్స్లో కూడా మనకు కనిపిస్తున్నాయి, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి పేపర్స్లో ప్రధాన వార్తగా వచ్చింది. HSBC స్టాండ్ చార్ట్ షేర్స్ ఫాల్ టు 22-year lows. ఏమిటి కారణం అంటే, రిపోర్ట్స్ వస్తున్నాయి లార్జ్ సమ్స్ ఆఫ్ అలెజెడ్లీ ఇల్లిసిట్ ఫండ్స్ ఓవర్ నియర్లీ 2 decades. ఇది ఒక రోజులో జరిగింది కాదు, గత 2 దశాబ్దాలుగా జరిగిన ఒక అతిపెద్ద మనీ లాండరింగ్ అంటున్నారు, $2 trillion. అందుకని అవి స్టాండర్డ్ చార్టర్డ్, HSBC రెండు కూడా గ్లోబల్గా పెద్ద బ్యాంక్స్. సో అవి 22-year lows వాటి షేర్ ప్రైస్ పడిపోయింది. అదే కాదు, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్ ఇలా అన్ని కూడా ఇయర్ టు డేట్ చూస్తే 30-40% లాసెస్లో ఉన్నాయి బ్యాంక్ స్టాక్స్. మన ఇండియాలో ఏమన్నా తక్కువ జరుగుతుందా బ్యాంకింగ్ స్టాక్స్లో నష్టం అంటే, మార్కెట్ క్యాప్ దృష్ట్యా చాలా దీనావస్థలో ఉన్నాయి బ్యాంక్స్. ఇక్కడ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇయర్ టు డేట్ చూస్తే 60% పైగా నష్టంతో ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనం చాలా గొప్ప బ్యాంక్గా మనం అందరం చూసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ ఈ సంవత్సరంలో 44% పడిపోయాయి. అలాగే ICICI బ్యాంక్ 33%, యాక్సిస్ బ్యాంక్ 38%, కోటక్ బ్యాంక్ 32, HDFC ది నెంబర్ 1 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ 30% పడిపోయింది ఈ స్టాక్ ప్రైస్ లాస్ట్ ఈ ఇయర్లో. సో ఇవన్నీ కూడా ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 0.7 to 1.2 times ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
సో ఇంత నెగిటివ్ సెంటిమెంట్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఉండటం అనేది దట్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్స్ ఫర్ ది ఎకానమీ అండ్ మార్కెట్స్ పరంగా కూడా ఇండెక్స్లో 30% పైగా వెయిటేజ్ ఉన్న ఒక సెక్టర్ ఇది. సో ఇటువంటి వీక్నెస్ మనం మంచిది కాదు, అటు ఎకానమీకి మంచిది కాదు, ఇటు మార్కెట్స్కి మంచిది కాదు. ఇవన్నీ సార్ట్ అవుట్ అయితేనే మనం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది చూస్తాం. మనం గతంలో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బుల్ మార్కెట్స్లో ఎప్పుడైనా ఒక కరెక్షన్కి మనం సిద్ధంగా ఉండాలి, ఇది ఒక అందమైన కళ లాంటిది, ఎప్పుడు కరిగిపోతుందో చెప్పలేమని మనం గతంలో కూడా అనుకున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని వార్న్ కూడా చేస్తున్నాం. సో అన్లెస్ యూ బుక్ ప్రాఫిట్స్ యూ కాంట్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది బుల్ రన్. సో అది ఎంతమంది చేస్తున్నారో తెలియదు. అండ్ రైట్ అసెట్ ఎలకేషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మార్కెట్స్లో ప్రమాదం లేదండి. మెయింటైన్ ది అసెట్ ఎలకేషన్ బిట్వీన్ డెట్, ఈక్విటీ అండ్ వేరియస్ అదర్ అసెట్ క్లాసెస్, దెన్ యువర్ లాసెస్ విల్ బి మినిమల్ కంపేర్డ్ టు ది మార్కెట్ ఫాల్. అలాగే వితిన్ ది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం లార్జ్ క్యాప్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఎందుకంటే ఈ మిడ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీస్ చూసిన తర్వాత మనకు ఏ భారతీలోనో లేకపోతే రిలయన్స్లోనో వచ్చే రిటర్న్ మనకు 20% అప్పర్ సర్క్యూట్లు కనిపిస్తున్నాయి. అక్కడేమో సంవత్సరం మొత్తం చూస్తే 20% గెయిన్ కనిపిస్తుంది. ఇది చాలామందికి నచ్చక ఈవెన్ లార్జ్ క్యాప్స్లో ఉన్న వాళ్ళు కూడా మిడ్ స్మాల్స్లోకి వచ్చేసారు. సో ఇది మనం చేసే తప్పు బుల్ మార్కెట్స్లో. సో అందుకని ట్రై టు మెయింటైన్ యువర్ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇంటాక్ట్. మేబీ 5-10% కొంచెం మనం టెంప్ట్ అయ్యి మార్స్తే మార్చుకోవచ్చు, అది అందులో తప్పేం లేదు. కానీ పూర్తిగా లార్జ్ క్యాప్స్ బయాస్ లేకపోతే పూర్తిగా మిడ్ క్యాప్స్ బయాస్ అనేది ఆర్ స్మాల్ క్యాప్స్ బయాస్ అనేది కరెక్ట్ కాదు. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో చాలా రాబోయే రోజుల్లో కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చాలామంది ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా. అండ్ ఫార్మా స్టాక్స్లో కేర్ఫుల్గా ఉండాలి. మేబీ లార్జ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డిస్ లాంటి వాటిలో నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తుంటే ఏమీ నష్టం లేదు. కానీ చిన్న చిన్న కంపెనీలో చేశారు ఈ మధ్య చాలామంది. అవన్నీ అఫ్కోర్స్ పెరిగాయి కానీ పడేటప్పుడు కూడా అలాగే పడతాయి అవి. సో దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి, కేర్ఫుల్గా ఉండండి. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు యాజ్ ఆఫ్ నో. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మార్కెట్స్లో ఎవ్వరూ మనల్ని కాపాడలేరండి. మన యాక్షన్సే మనల్ని కాపాడతాయి, మన రియాక్షన్సే మనల్ని కాపాడతాయి. కాబట్టి ట్రై టు రెస్పాండ్ టు ది మూమెంట్స్ ఆఫ్ ది మార్కెట్ ఇన్ ఎ స్విఫ్ట్ వే. కాదు కుదరదు అంటే లాంగ్ టర్మ్కి క్వాలిటీ స్టాక్స్లో, లార్జ్ క్యాప్స్లో, అలాగే ఈవెన్ మిడ్ క్యాప్స్లో కూడా క్వాలిటీ స్టాక్స్లో ఉండేందుకు ప్రయత్నించేయండి. అండ్ వీఆర్ హియర్ టు గైడ్ యూ ఆన్ ఎ డే టు డే బేసిస్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో గ్లోబల్గా ఒక రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తోంది మనకు. మార్కెట్ సడన్గా బయ్ ఆన్ డిక్లైన్స్ నుంచి సెలాన్ ర్యాలీస్ మూడ్లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ ట్రెండ్ని? పెద్ద సర్ప్రైజ్ అయితే అనిపించలేదండి నాకు. ఎందుకంటే రిపీటెడ్గా మనం చెప్తా ఉన్నాం కూడా, మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ 11,400-11,600 బ్యాండ్లో ఉంది నిఫ్టీ అని చెప్పేసి. అండ్ 11,400 బ్రీచ్ అయితే షార్ప్ సెల్లింగ్ రావచ్చు. ఒక మైనర్ సపోర్ట్ 11,200 దగ్గర ఉంది, అది కూడా కట్ అయితే కనుక ఆల్ ది వే అప్ టు 10,700-800 వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసాను. అండ్ నిన్న ఆప్షన్ యాక్టివిటీ మార్నింగే ఇండికేట్ చేసింది 10,500-10,700 వరకు పుట్ ఆప్షన్స్ కాస్త అగ్రెసివ్ బయింగ్ అయింది నిన్న మార్నింగ్. అప్పుడే డౌట్ వచ్చింది 11,400 టెస్ట్ చేస్తుందేమో, వన్స్ అది బ్రీచ్ అయితే డిఫికల్ట్ మార్కెట్ కి అన్నట్టు ఎండ్ ఆఫ్ ది డే అదే ప్రూవ్ అయింది కూడా మార్కెట్ లోన్ అనమాట. అండ్ గ్లోబల్లీ మనం చూస్తా ఉంటే ఏదైతే నిన్న న్యూస్ యుఎస్ ని ఇంపాక్ట్ చేస్తుందని ముందు నుంచి బ్యాంక్ స్టాక్స్ అన్నారు, అది మిడ్ సెషన్ లో వచ్చిందండి. మన దగ్గర చాలా మంది రూటర్స్ కానీ ఫాలో అయితే కనుక అందులో ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ ఇట్లా ఫ్లాగ్ ఆఫ్ చేసింది దాదాపు 406 ట్రాన్సాక్షన్స్ ఇండియన్ బ్యాంక్స్ అని చెప్పేసాను. ఇంత తక్కువ కాదు, ఇండియన్ బ్యాంక్స్ లో కూడా 26 బ్యాంక్స్ పేర్లు చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ కూడా చాలా ఉన్నాయి అందులో, ఎస్బీఐ, పిఎన్బి, యూనియన్ బ్యాంక్ ఇట్లా అన్ని అనమాట. అపార్ట్ ఫ్రమ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇలాంటివి, ఒక్క బ్యాంకే మిస్సింగ్ అందులో లిటరలీ వెరీ 1 or 2 ట్రాన్సాక్షన్స్ తోటి. ఏదంటే కోటక్ అండ్ లిటరలీ కోటక్ నిన్న పాజిటివ్ గా క్లోజ్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి కొన్ని గ్లోబల్ న్యూస్లు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి, మార్కెట్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అనడానికి నిదర్శనం నిన్నటి ట్రేడ్ ఈవెంట్ కూడా. అయితే యుఎస్ లో లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి అంటే డౌ దాదాపు 26,750 దాకా పడి ఎండ్ ఆఫ్ ది సెషన్ లో దాదాపు 400 పాయింట్లు రికవర్ అయ్యి జస్ట్ 500 పాయింట్స్ నెగిటివ్ తో క్లోజ్ అయింది. ఈ ఫెటాల్ అక్కడ డౌ రికవర్ అయితే ఇవాళ ఆర్ ఈవెన్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యి కొంచెం పాజిటివ్ గా ఉంటే మాత్రం మిగతా మార్కెట్స్ కూడా కొంచెం స్టేబుల్ అవుతాయి. బట్ మన దగ్గర మాత్రం ఫర్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అంటే, ఎందుకంటే ఎల్లుండి సెటిల్మెంట్ కూడా ఉంది, వీక్లీ ఆప్షన్స్ సెటిల్మెంట్ ఉంది, వీక్లీ ఫ్యూచర్స్ ఇండెక్స్ అనమాట.
కాబట్టి ఎల్లుండి మాత్రం నేను అనుకుంటా వన్స్ సెటిల్మెంట్ ఇప్పుడు మంత్లీది కూడా ఎల్లుండే ఉంది 24 సెప్టెంబర్. ఎల్లుండి గనక ఈ సెటిల్మెంట్ స్మూత్ గా అయిపోతే మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా రోల్ ఓవర్స్ ని బట్టి ఏ రోల్ ఓవర్స్ బాగున్నాయో ఆ స్టాక్స్ లో ఉంటాం బెటరు. ఎందుకంటే నిన్న సర్ప్రైజింగ్ వెరీ రేర్ ఒకేషన్స్ లిటరల్లీ నేను అనుకుంటాం లాస్ట్ 3 మంత్స్ లో నేను అబ్జర్వ్ చేసినట్లో ఫస్ట్ టైం సింగిల్ స్టాక్ లో లాంగ్ ఎడిషన్ లేదండి నిన్న సింగిల్ స్టాక్ లో ఎఫ్ఎండ్ఓలో నాట్ ఈవెన్ వన్ స్టాక్ లో కూడా లాంగ్ ఎడిషన్ లేదు. అన్ని లాంగ్ అన్వైండింగ్ ఏ ఉన్నాయి. అండ్ ఒక్కసారి మనం చూసాం ఎఫ్ఎండ్ఓ బ్యాన్ లో ఉన్న 13 షేర్ల దగ్గర నుంచి ఒక్కసారి 4 షేర్లకే బ్యాన్ పడిపోయింది. ఓన్లీ 4 షేర్స్ ఉన్నాయి ఇప్పుడు వోడాఫోన్ ఇంకా 1-2 షేర్లు తప్పితే మిగతా అన్ని కూడా పొజిషన్స్ అన్వైండింగ్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ టైం కొంచెం ఫియర్ సెట్టింగ్ అవుతోంది. ఏది లాంగ్ పొజిషన్స్ లో ఉండాలి ఎక్కువ అగ్రెసివ్ గా లాంగ్ ఉండకూడదు అన్న కాషన్ కూడా కనిపిస్తోంది. కాబట్టి నేను అనుకుంటే సేమ్ థింగ్ మనం స్మాల్ ఇన్వెస్టర్స్ యాజ్ ఏ లిస్టింగ్ అనమాట మార్కెట్ లో ప్లే చేసేటప్పుడు రిపీటెడ్ గా చెప్తా ఉన్నా నేను ఎఫ్ఓసి చేయండి ఎఫ్ఓసి చేయండి ఎక్కువ గ్రీడీనెస్ ఉండద్దు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కెళ్ళండి అని చెప్పేసాను. ఎంత బాగా ఆప్టిమిస్టిక్ గా ఉన్నా కూడా షేరు 100 రూపాయల షేర్ 150 అయ్యిందంటే అట్లీస్ట్ ఒక 25 షేర్స్ 30 షేర్స్ అమ్ముకుని ఆరు 50 షేర్స్ అమ్ముకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోండి అని చెప్పేసాను. ఈ ఫెటాల్ అట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఉంటే మాత్రం నిన్నటి ఫాల్ యాక్చువల్లీ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. ఎందుకంటే సెలెక్ట్ స్టాక్స్ నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు ఏంటి ఈ లెవెల్లో బై చేయమంటున్నాడు అది. నిన్న క్లోజింగ్ లెవెల్స్ లో మీరు చూస్తే కనుక టెక్ స్టాక్స్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. మెటల్ స్టాక్స్ బాగా వీక్ అయింది. మెటల్ స్టాక్స్ అంత వీక్ అవ్వటానికి కూడా రీజన్ లేదు. లైక్ సపోజ్ హిందాల్కో ఉంది నేను 165 అక్కడ దాకా వచ్చేసాను. 165 దగ్గర నుంచి స్లోగా కొంచెం కొంచెం కొంత ఉంటే మళ్ళా అది 200 రూపీస్ వచ్చేస్తుంది. ఎప్పుడో రాదు మీ 3 నెలల్లోనే వస్తుంది ఆ విధంగా అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు కొంత క్యాష్ పైన ఉంటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుంటా ఉంటే కనుక డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇన్ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ బై ఆన్ ర్యాలీస్ అవుతుంది. ఎందుకంటే 11,400 క్రాస్ అయ్యి దానిపై నిఫ్టీ నిలబడితేనే షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాయి. బట్ అదర్వైజ్ దేర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ దట్ దే మే టెస్ట్ 10,700 డౌన్ సైడ్. రైట్, ఇవాళ మనకు ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ ప్రారంభమవుతోంది. సో ఏంజల్ బ్రోకింగ్ మనందరికీ తెలిసిందే కంట్రీస్ 4th లార్జెస్ట్ బ్రోకింగ్ హౌస్. సో అఫ్ కోర్స్ మంచి స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంది. అలాగే మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ కంపెనీకి డిజిటల్ రూపంలోనే వస్తుంది. అంటే ఈ ఆన్లైన్ బ్రోకింగ్ ద్వారానే వస్తుంది. ఓన్లీ చాలా మైనర్ పార్ట్ ఆఫ్ ది బిజినెస్ మాత్రమే డీలర్స్ ద్వారా వస్తుంది. సో ఆ లెక్కను చూస్తే అట్రాక్టివ్గానే ఉంది. కానీ దేర్ ఆర్ సో మెనీ బ్రోకింగ్ కంపెనీ స్టాక్స్ లిస్టెడ్ మనకి ఎడిల్వైజ్ ఉంది, ఐఐఎఫ్ఎల్ ఉంది, అలాగే జేఎం ఫైనాన్షియల్ ఉంది, మోతిలాల్ ఒస్వాల్ ఉంది. ఇలాగా క్రౌడెడ్ స్పేస్ ఇదేమి పెద్ద అంత మనకు పైగా సీక్లికల్స్ ఇది. ఒక బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోతే బ్రోకింగ్ కంపెనీ స్టాక్స్ని ఎవరు వాటి వైపు కూడా చూడరు. ఇటువంటి రిస్క్ ఉన్నాయి కాబట్టి రిస్క్ టేకర్స్ మాత్రమే అప్లై చేయదగిన ఇష్యూ ఇది. అదర్వైజ్ అవాయిడ్ దిస్ ఐపీఓ. ఎలాగూ మార్కెట్లో కరెక్షన్లో మనకు చాలా స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లెట్స్ ట్రై టు ప్రిజర్వ్ సమ్ క్యాష్ ఫర్ అట్రాక్టివ్ బైస్. సో అది అబౌట్ ఏంజల్ బ్రోకింగ్. అలాగే మరొక స్టాక్ టు వాచ్ ఇవాళ జిఎంఎం ఫాల్డర్. సో ఈ కంపెనీ మనందరికీ తెలిసింది, ఇటీవల చాలా స్ట్రాంగ్ రన్ వచ్చింది. కానీ సర్ప్రైజింగ్లీ ప్రమోటర్స్ ఆర్ నౌ ట్రైంగ్ టు ఎన్కాష్ దిస్ బూమ్, దిస్ రైజ్ ఇన్ ది స్టాక్ ప్రైస్. నిన్న క్లోజింగ్ ప్రైస్ 5,241 అయితే 3,500 దగ్గర ప్రమోటర్స్ దే ఆర్ ఆఫ్లోడింగ్ దే స్టేక్ త్రూ ఏ ఆఫర్ ఫర్ సేల్. సో ఇది ఇవాళ ఒక ప్రధానమైన వార్త కూడా. సో జేఎంఎం ఫాడ్లర్ ప్రమోటర్స్ ఎందుకు అమ్ముతున్నారు తమ స్టేక్ని, మేబీ టు కట్ డౌన్ దేర్ డెట్, లేకపోతే ఏమిటి రీజన్స్ అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. బట్ ఇది కంపెనీ షేర్ హోల్డర్స్కి మాత్రం అనుకోని ఒక డిసప్పాయింటింగ్ అంశం కాబోతుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. అందుకనే మనం బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు 1-2 సార్లు 3 సార్లు 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి. పెరుగుతోంది కదా, 6,000 అయింది 10,000 కాకపోతుందా, ఇట్లాంటి బుల్ మార్కెట్లో అని చాలామంది ఎంటర్ అవుతూ ఉంటారు. అది తప్పని ఇటువంటి ఉదంతాలు మనకు తెలియజేస్తున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అనలిస్ట్ ఇద్దరితో మాట్లాడదాం. ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ ఆశం గారు. సో ఏమిటి మీ
స్మాల్ క్యాప్స్ లో మనం నేను చూసిన కరెక్షన్ ఒకవేళ కొనసాగితే ఇదే ఫాల్ కొనసాగితే ఎస్పెషల్లీ ఫార్మా సెక్టర్ సంబంధించిన షేర్స్ లో సెల్లింగ్ గనక మరింతగా కొనసాగితే ఏం చేయాలి ఈ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్స్ యా ఇది కొనసాగితే నెక్స్ట్ 2-3 డేస్ ఆర్ ఎ వీక్ డెఫినెట్లీ కమింగ్ టు బై అండ్ ఇవన్నీ నార్మల్లీ జరుగుతూనే ఉంటాయి దానికి ద మార్కెట్ ఆల్వేస్ అటాచెస్ ఎ రీజన్ ఒక అసైన్ చేస్తారు So in that measure, there has been some anything of $2 trillion euro flow. I mean, itra Indian banks, so prapanchatang any banks. This is because new technologies are helping everybody for a forensic audit within side. Blockchain technologies are in the ML AI even. So even the custom lo time patte vi. The corrections are usually 3-6 months ala 1 year la jarige vi. ఇప్పుడు విప్సా కరెక్షన్స్ అండ్ ఫెరోషియస్ కరెక్షన్స్ ఉంటాయని మనం రెగ్యులర్లీ చెప్తూనే ఉంటాం సో ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఫెరోషియస్ సో ఇన్ మై ఒపీనియన్ ఇటువంటి జరిగితే ఐ మీన్ ఇవాళ రేపు అని కాదు ఎల్లుండి ఎట్లాగో మనకి వీ హ్యావ్ ఎక్స్పైరీ ఆఫ్ వీక్లీ యాజ్ వెల్ యాజ్ మంత్లీ డెఫినెట్లీ ఈ ఫాల్ లో మాత్రం వన్ షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ ఎందుకంటే ఒకటి కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా కూడా కొద్దిగా ఆందోళనలు ఉన్నాయి యూరోప్ లో కానివ్వండి అమెరికాలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి బట్ ఈ కరోనా పాండమిక్ అనేది డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ ఫార్మసిటికల్ రంగం పెరగడం అనేది ఖాయం డెఫినెట్లీ ఇట్ విల్ గ్రో అలాగే కొన్ని ఇతరత్ర వేరే సెక్టర్స్ లో కూడా వి విల్ గెట్ ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీస్ సో ఇది తట్టుకోగలిగి కొనుక్కున్న వాళ్ళకి లాభసాటిక ఉంటుందండి మార్కెట్ అనేది సో ఇది గతంలో చాలా మందికి సీజన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ తెలుసు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఇటువంటి షాక్స్ తగులుతుంటాయి బట్ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ కొద్దిగా వెయిట్ చేసి మేబీ క్యాన్ బి వీక్ ఆర్ 10 డేస్ ఎక్కడ చిన్న స్టెబిలిటీ వచ్చిన చోట మాత్రం తప్పకుండా ఫార్మసిటికల్ స్టాక్స్ ఒకటేనే కాదు ఎక్సలెంట్ కంపెనీస్ అక్రాస్ ది సెక్టర్స్ డెఫినెట్లీ కొనుగోళ్లు చేయాలని చెప్తానండి నథింగ్ టు వరీ అబౌట్ బికాస్ ఎప్పుడైతే మార్కెట్ పడతాయో అప్పుడు ధైర్యం కోల్పోతారు యాక్చువల్లీ దట్ ఈస్ ద టైమ్ టు బై బై వెన్ దే క్రై సో ఇన్ మై ఒపీనియన్ వీఆర్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ గెట్ రెడీ విత్ ద మనీ అండ్ స్టార్ట్ బయింగ్ అని చెప్తాను సో అక్రాస్ ది సెక్టర్స్ బై ఆన్ డిక్లైన్స్ సో వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే బయింగ్ వెళ్ళండి ఇంతకుముందు చూసిన ప్రైస్ నుంచి పడింది కదా అన్న ఉద్దేశంతో మాత్రం దయచేసి కొనొద్దు సో వాల్యూ ఎక్కడ ఉంటే అక్కడ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు ఎనీ మార్కెట్ కొనవచ్చు ఇప్పుడున్న మార్కెట్లో కావచ్చు భవిష్యత్తులో కావచ్చు నిన్న మనం మాట్లాడుకున్నాం చిన్న కంపెనీ క్యాప్స్టన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ మంచి గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయి అలాంటి అండ్ అట్రాక్టివ్లీ ప్రైస్డ్ ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేయని కంపెనీస్ ఏమున్నాయో అటువంటి కంపెనీస్లో దేర్ విల్ బి లాట్ ఆఫ్ టీమ్ లెఫ్ట్ అది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఇంకా 2 రోజులే ఉంది మనకు ఈ సిరీస్కి సంబంధించి ఎక్స్పైరీకి ఐ థింక్ ఇంత మనం ఉదయం చెప్పడం జరిగిందండి 11,418 ఏదైతే 20 డే కట్ అయింది ఏంటి అంటే షార్ప్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని సో ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ ద సేమ్ లైన్ మార్కెట్ పడతాం మనం చూసాం ఓన్లీ మనకి హోప్ ఇప్పుడు ఏంటి అంటే కనుక 14th August రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 11,111 అదే మనకి మేజర్ సపోర్ట్ గా ఉంటుంది సో జనరలీ ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు సెల్ ఆన్ ర్యాలీస్ అందరు చెప్తారు బట్ కాంట్రేరియన్ గా మనం ఉంటే లాస్ట్ టైం కూడా మనకి మనీ రావటం చూసాం సో ఎప్పుడైతే 11,200 వచ్చిందో అక్కడ మనకి 60-70 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని కొనమని చెప్పడం కూడా జరిగింది మనం 9th రోజు సో అక్కడి నుంచి 300 పాయింట్స్ ర్యాలీ కూడా రావటం చూసాం సో ఐ కంటిన్యూ టు రిమైన్ బుల్లిష్ అండి ఇక్కడ ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే రిస్క్ ఇస్ అబౌట్ 70-80 పాయింట్స్ అండ్ రివార్డ్ ఇస్ ఆల్మోస్ట్ అగైన్ మార్కెట్ ర్యాలీ మళ్ళా వచ్చింది అంటే కనుక 150-200 పాయింట్స్ దాకా పైకి వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం నిన్న కూడా చెప్పడం జరిగింది వి కంటిన్యూ టు రిమైన్ ద సేమ్ ఓన్లీ మనకు హోప్ ఏంటంటే 21,031 ఏదైతే 3 మంత్స్ లో ఉందో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది 300 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్ కేస్ 21,000 కట్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 19,200 కూడా వచ్చే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది సో 1,300 పాయింట్స్ పడినా కూడా మనకు ఆశ్చర్యం లేదు ఇన్ కేస్ 21,000 కట్ అయ్యి అక్కడ కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతాయి సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీస్ ఎలా ర్యాలీస్ గా చెప్పుకోవచ్చు బట్ స్టాప్ లాస్ ఇస్ 22,491 దగ్గరే ఉంది సో ఆల్మోస్ట్ మనకి 1,100 పాయింట్స్ పైన స్టాప్ లాస్ ఉంది కాబట్టి మేబీ ఒక 500-600 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో ఐ థింక్ ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ వి షుడెంట్ గో అండి ఈ స్టేజ్ లో బికాస్ లాట్ ఆఫ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ డబుల్ అవటం చూసాం లాస్ట్ 2 మంత్స్ లో
సో ఆ స్పేస్ లో మన క్యాపిటల్ అనేది తీసేసుకొని బ్యాలెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీ షేర్స్ అవి ఉంచుకోమని చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, బాగా పడుతున్నాయి కదా మంచి స్టాక్స్ అని వాట్ జోన్ కూడా వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసి రెండు కూడా కాన్స్టెంట్ గా వీక్ అవుతున్న స్టాక్స్. సో నిఫ్టీ 400 పాయింట్స్ 500 పాయింట్స్ పెరిగినా కూడా ఈ స్టాక్స్ పెరగట్లేదు, బట్ నిఫ్టీ పడినప్పుడల్లా ఇవి పడుతున్నాయి. సో మంచి స్టాక్స్ కదా అని వీ షుడెంట్ గో అండ్ చేస్ దెమ్. సో నా ఉద్దేశంలో సో ఏ స్టాక్ అయితే హైయర్ హైస్ హిట్ అవుతున్నాయో వాటిల్లోనే ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. మేబీ రిలయన్స్ లో ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. 2225 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది, 2225 అండ్ 2211 మధ్యలో. సో ఆ స్పేస్ లో రిలయన్స్ లాంగ్ పొజిషన్ క్రియేట్ చేస్తే 20 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ మార్కెట్ ఒకవేళ ర్యాలీ వచ్చిందంటే కనుక రిలయన్స్ చాలా ఫాస్ట్ గా పైకి తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం గతంలో కూడా. మేబీ 50 to 60 రూపీస్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా రిలయన్స్ లో ఉంది. రైట్, మెయిల్ చూద్దాం. కళ్ళెం శంకర్ మెయిల్ పంపించారు. ఆయన ఈ కరెక్షన్లో లుపిన్ క్యాప్లిన్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ అనుకుంటాను, అలాగే అరబిందో లారస్ ల్యాబ్స్ ఈ స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు. వీటిలో ఎంటర్ కావచ్చు ఈ సమయంలో? బాలగారు, కంప్లీట్లీ ఒక సెక్టర్ లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదండి. డెఫినెట్లీ ఇవన్నీ కూడా షార్ప్ గా పెరిగింది, ఎక్సెప్ట్ మేబీ అరబిందో అంతగా పెరగలేదు కంపారిటివ్లీ. సో ఇన్ మై ఒపీనియన్ లారస్ స్ప్లిట్ అయ్యేదాకా ఉండమంటాను. స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా లిక్విడిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దే కెన్ బై పోస్ట్ స్ప్లిట్. కొంచెం ఇంకా కరెక్షన్ ఉందనే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అబౌట్ 400 to 500 లెవెల్స్ నుంచి అన్స్టాప్ 1500 దాకా పెరిగింది. సో ఇన్ మై ఒపీనియన్ ఒకవేళ కొనుదలుచుకున్నా కానీ ఫుల్లీ ఫార్మస్యూటికల్ లో లోడ్ చేసుకోవద్దు. ప్రాబ్లీ లారస్ ల్యాబ్స్ అట్లే మేబీ ఇందాక మెన్షన్ చేసిన డాక్టర్ రెడ్డిస్ లుపిన్, యా డెఫినెట్లీ లుపిన్ కూడా రీసెంట్ చాలా షార్ప్ ఉంది. వెయిట్ ఫర్ అట్లీస్ట్ 5 to 10% కరెక్షన్ అండ్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో 1 or 2 స్టాక్స్ కొనండి. కంప్లీట్లీ ఫార్మస్యూటికల్ సెక్టర్ లో లోడ్ చేసుకో. విజయ్ బాబు అడుగుతున్నారు, జిఎంఎం ఫాడ్లర్ షేర్ ఆఫర్ ఫర్ సేల్ లో లాంగ్ టర్మ్ కోసం సబ్స్క్రైబ్ చేయొచ్చా? కుటుంబరావు గారు, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయొచ్చండి, ఎందుకంటే చాలా మంది ఇందాక మీరు అన్నట్టు డౌట్ అనమాట. మార్కెట్ లో షేర్ దాదాపు 5200 పైన అట్లా ఉంటే ఎందుకు తక్కువ ప్రైస్ చేశారని దేర్ ఇస్ ఏ రీజన్ అండి. ఎందుకంటే యాక్చువల్ గా ప్రమోటర్స్ ఎలాంగ్ విత్ ద కంపెనీ ఆర్ ఎక్వైరింగ్ ది ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఫాడ్లర్ ఉందో అనమాట, మెయిన్ కంపెనీ దాన్ని ఎక్వైర్ చేస్తున్నారు. దానికి డబ్బులు పర్సనల్ కెపాసిటీలో కూడా పెడుతున్నారు, అందుకని చెప్పేసి పర్సనల్ కెపాసిటీలో కూడా ఆఫర్ ఫర్ సేల్ ఇప్పుడు షేర్స్ అమ్ముతున్నారు, ఎందుకంటే ఫర్ రేజింగ్ మనీ ఆల్సో. అయితే ఇంత తక్కువ ఎందుకు పెట్టారు అని కూడా కొంతమంది డౌట్ ఉంది. తక్కువ కాదండి ఇది, యాక్చువల్ గా 6 మంత్స్ యావరేజ్ తీస్తే రఫ్లీ ఇట్ ఈస్ కమింగ్ టు ఓన్లీ అరౌండ్ 3600-3700. అంటే ఆ ప్రైజ్ లో ఆల్రెడీ షేర్ 6900 వరకు వెళ్ళి కరెక్ట్ అమౌంట్ ఇప్పుడు 5240 వరకు ఇక్కడ వచ్చేసింది. మేబీ పోస్ట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఫర్ సేల్ తర్వాత కూడా షేర్ 4000 కంటే కింద వెళ్ళకపోవచ్చు అండి. కాబట్టి ఇమీడియట్ గా కొంచెం కంటే కూడా కాస్త వెయిట్ చేసి మీరు అన్నట్టు అనమాట ఆఫర్ ఫర్ సేల్ లో సబ్స్క్రైబ్ చేయడానికి చూసి అలాట్మెంట్ రాకపోతే కనుక అప్పుడే మార్కెట్ లో క్లోజ్ అప్ టు 4500 or 4300 లెవెల్స్ లో తిరిగి కొంచెం మంచిదండి. ఓకే, తర్వాత రాజేష్ అడుగుతున్నారు. సో ఇవన్నీ చాలా టైం పట్టే వ్యవహారం కనిపిస్తుంది ఈ మెయిల్స్లో. నిఫ్టీ కార్తీక్ అడుగుతున్నారు, 11400 F&O సెగ్మెంట్లో 11400 కాల్ ఆప్షన్ 24th సెప్టెంబర్ ఎక్స్పైరీతో ఆయన ఎంటర్ అయి ఉన్నారు, ఏం చేయాలి? నెక్స్ట్ 2 డేస్ లో ఐ డోంట్ థింక్ విల్ గో మంచ్ బియాండ్ 11,418 అండి, ఎందుకంటే 11,418 అనేది మనకి 20 డే మూవింగ్ యావరేజ్. సో ప్రాబ్లీ అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీరు 11,400 కాల్, ప్రాబ్లీ ఒక 11,380-400 వస్తే ఒకసారి అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే అండి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది 11,293. మిగతా ఏషియన్ మార్కెట్స్లో నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, ఎందుకంటే నిన్న మన మార్కెట్స్ చాలా ఎక్కువగా ఫాల్ కావడం చూసాం, పతనం కావడం చూసాం, అందువల్ల బహుశా కొంత ఇక్కడ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 2:30 ఇవాళ మంగళవారం. సో హైసియా ఈటెక్ సిరీస్ ఇవాళ ఒక మంచి టాపిక్, యూఐ అండ్ యూఎక్స్, ఇది మొబైల్ టెక్నాలజీకి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. సో దీనికి సంబంధించి ఇద్దరు ఎక్స్పర్ట్స్ మనతో ఈ మధ్యాహ్నం జాయిన్ కాబోతున్నారు. హైసియా ఈటెక్ సిరీస్ 2:30 ప్రసారం అవుతుంది. ఆ కార్యక్రమంలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.